ఇవాల పాలమూరుకు సీఎం రేవంత్ రెడ్డి రైతు పండుగ కార్యక్రమానికి హాజరు లక్ష మంది రైతులతో సదస్సు మూడు రోజుల పాటు కొనసాగిన రైతుల పండుగ ఇవాళ బడ్జెట్ పై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం 2025-26 బడ్జెట్ పై కీలక చర్చ గతేడాది కంటే ఈసారి 400 కోట్లు అదనంగా చేర్చనున్న జీహెచ్ఎంసీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బుర్రా వెంకటేశం డిసెంబర్ 2 బాధ్యతల స్వీకరణ కృష్ణా జిల్లా రైతులను భయపెడుతున్న ఫెంగల్ తుఫాన్ పామర్రు పరిసర ప్రాంతాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వరి ధాన్యం పుదుచ్చేరి తీరానికి సమీపంలో ఫెంగల్ తుఫాన్ గంటకి 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్లతో బలమైన గాల్లు వీచే అవకాశం తుఫాన్ ప్రభావంతో చెన్నైలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్న సీఎం స్టాలిన్ సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడి తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు ఇప్పటికే పలు జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరిలో హై అలర్ట్ రాయపురం తరమణి అడయార్లో కుండపోత వర్షం రోడ్లపై భారీగా నిలిచిన నీరు వాహనాల రాకపోకలకి తీవ్రంగా అంతరాయం అల్లూరి జిల్లా పాడేరు వంజంగి పర్యాటకుల రోడ్డులో ప్రమాదం ఆటో తప్పించబోయి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టిన కారులో ఉన్నవారికి స్వల్పంగా గాయాలు సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో లారీ బోల్తా జగ్గయ్యపేట మార్కెట్కు టమాటా లోడ్తో వెళ్తున్న వాహనం స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ బీహార్లో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన సీఎం నితీష్ కుమార్ 4 రోజుల పాటు జరగనున్న ఎక్స్పో